పాలమూరులో మొదటి నామినేషను భారతీయ జనతా పార్టీ డికే అరుణ గారు ఈరోజు 2 సెట్లు నామినేషన్ వేయడం జరిగింది. పాలమూరు ప్రజలు ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనే జరుగుతున్నటువంటి ఎన్నికలు, ఇది ముఖ్యమంత్రి కోసమో ఎమ్మెల్యే కోసమో జరుగుతున్న ఎన్నికలు కాదు. పాలమూరు ప్రజల సమస్యల పరిష్కారము, పాలమూరులో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల యొక్క మరి లభ్యత, ఖచ్చితంగా కేంద్రంలో 3వ సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది. సర్వేలే కాదు, సర్వత్రా కూడా ఎక్కడ వెళ్ళినా మోదీ ప్రభంజనం వీస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి బాట వేయాలన్నా, అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నా పార్లమెంట్ సభ్యురాలుగా డికే అరుణమ్మ గారు గెలిచినట్టయితే మోదీ గారి ఆశీస్సులతో, ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతానికి, ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలే కాకుండా అనేక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది మంత్రులు అయినారు, మరి ఈ ప్రాంతం నుంచి పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా, లేదా మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఏనాడైనా పాలమూరు ప్రజల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించారా? ఇవాళ పాలమూరులో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, లేదా నెట్టెంపాడు అనేక ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రాంత ప్రజలు ఇంకా మరి వలస కూలీలుగా, వలస కార్మికుల కొనసాగేదానికి గతంలో కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి దగా చేసినటువంటి కేసీఆర్ గారు అయితే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఒరగబెట్టినది, రేపు మీరు ఇక్కడ సాధించేది ఏం లేదు, మీ ఓటు వృధా కాకుండా ఉండాలి, రేపు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాలి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక దృష్ట్యా కూడా ఇవాళనైతే నిర్లక్ష్యం చేశారో గత ప్రభుత్వాలు, మరి ఆ సామాజిక న్యాయం అనేది కూడా మోదీ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా నేను పార్లమెంట్ సభ్యునిగా, పార్టీ నాకు అవకాశం ఇస్తే రాజ్యసభ సభ్యునిగా, ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయాల సంబంధించిన సమస్యను పార్లమెంట్లో 2 సార్లు ప్రస్తావించాను. ఇక్కడ మహబూబ్ నగర్లో కానివ్వండి, కర్నూలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్య, కురువ సమాజానికి సంబంధించినటువంటి సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ప్రస్తావించాను, భారతీయ జనతా పార్టీ ఆ రకంగా గొంతెత్తింది. నేను మరి పార్లమెంట్లో కూడా ఈ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కురుమ సమాజం, అంతే కూడా ఇక్కడ ఉన్న బీసీలు కూడా ఆలోచన చేయాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించింది, బీసీ వ్యతిరేక చర్యలు చేపట్టింది. ఇవాళ కొత్తగా కూని రాగాలు తీస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి గారు లేదు. ఇవాళ మోదీ గారు ఈ 10 సంవత్సరాల్లో బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి, ఇవాళ విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా 27 మందిని కేంద్రంలో మంత్రివర్గ స్థానం కల్పించి మోదీ గారు, కాబట్టి బీసీల ఓట్ల కోసం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా పాలమూరులో చిలక పలుకులు పలికితే బీసీలని నమ్మరని, బీసీలందరూ కూడా బీజేపీకి అండగా ఉన్నారు, కాబట్టి ఇవాళ డికే అరుణ గారిని పార్లమెంట్ సభ్యురాలుగా గెలిపించినైతే తప్పకుండా మరి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ వెనుకబడ్డ జిల్లాను తప్పకుండా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కూడా మేము సొంతం చేసుకుంటాం, కాబట్టి గెలిచేది బీజేపీ, అయ్యేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ ఉత్తరప్రదేశ్ నుంచి పారిపోయి వయనాడుకు, అక్కడ ఉత్తరప్రదేశ్లో చెల్లని రూపాయి, ఇవాళ వయనాడులో చెల్లితే దేశానికి ఒరగబెట్టేది ఏమీ లేదు. ఇవాళ మీ విపక్షంలో ఉన్నటువంటి మమతా బెనర్జీ స్వయంగా 400 సీట్లు కాంగ్రెస్ పోటీ చేసిన 40 సీట్లు గెలవని కాంగ్రెస్తో నేను పొత్తు కలవని కరాఖండగా చెప్పింది, కాబట్టి దయచేసి పాలమూరు ప్రజలు
మీ ఓటు వృధా చేసుకోకండి. కాంగ్రెస్ పేరు బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చచ్చిన పాము అది తిరిగి ఇవాళ మరి వాళ్ళ రాజకీయం చేసే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్ తిరస్కరించారు. కాబట్టి మీరు బీఆర్ఎస్ ఓటేస్తే మురిగిపోతుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసి మోదీ గారిని ప్రధానమంత్రి చేసినట్టయితే మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తాం, అభివృద్ధి బాటలు పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఒక చీకటి ఒప్పందంలో భాగంగా నరేంద్ర మోడీ గారి ప్రభంజనాన్ని తట్టుకోలేక ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్సే కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లీసు కమ్యూనిస్టులు ఎన్ని చితక చిన్న పార్టీలున్నో ప్రజలతో తిరస్కరింప పార్టీలు అన్నీ కూడా అవినీతి పార్టీలు ఏకమై మోదీ గారు నిలవరించే ప్రయత్నం చేసినా ఈ ప్రభంజనంలో వారు కొట్టుకుపోతారు. ఇవాళ బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ ఇద్దరు కూడా తోడు దొంగలే, ఒక గొట్టి పక్షలే.